నమస్తే అన్న. మన ప్రవీణ్ రెడ్డి అన్న రైతు దగ్గర ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అన్న ఈ ఉల్లిగడ్డ సాగు? 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి ఉల్లిగడ్డ సాగు చేస్తున్నాను. కాకపోతే అప్పుడు తక్కువ మొత్తంలో వేసేది, ఒక 4-5 ఇయర్స్ నుండి ఇక్కడ 3-2 ఎకరాలు వేస్తాం. 4-5 నుంచి 2-3 ఎకరాలు వేస్తాం. ఇప్పుడైతే ఎన్ని ఎకరాలు వేసారన్న? 3 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు వేసాం. అసలు ఉల్లిగడ్డ ఏ టైం అనుకూలం అన్న? యాక్చువల్గా అయితే ఎప్పుడైనా పండుతానంటారు, కానీ ఎక్కువనైతే మేము నవంబర్లో నారబోసి డిసెంబర్ నుండి నాటేస్తారు, జనవరి వరకు వేస్తున్నారు. నార అంటే బయట కొనుక్కొస్తాం, విత్తనాలు తీసుకొచ్చి మేమే నారబోస్తాం. నారబోసి 1.5 మంత్ 2 మంత్స్లో నారు వస్తుంది, తర్వాత నాటేస్తాం, తర్వాత 3 మంత్స్కి గడ్డ వస్తుంది. ఇప్పుడు నారేసే టైంలో ఏమన్నా మందు జల్లడం, ఏమన్నా హైట్ పెరుగుదానికి ఏమన్నా వేస్తారా? నారు పోసేట అంటారు, నారు పోసేటప్పుడు అంటే మేము మామూలుగా మంది అంటే ఇప్పుడు డిఏపి ఇప్పుడు 14-35 అలాంటి నారుకేస్తాము. ఇక ఈ సంవత్సరం అయితే నేను గోదావరి గోల్డ్ అని ఇప్పుడు వీళ్ళది గ్రోమర్లో దొరుకుతుంది కదా, అది నారు పోసేటప్పుడు వేసేసినాం. మామూలుగా ఒకసారి 14-15 వేసేసినాం, 14-35. ఇప్పుడు నారు వేసేటప్పుడు నార్మల్గా తడి నేలనే ఉండాలి, తడి నేల బురదలనే వేస్తాం. బురదలనే వేస్తాం అంటే బురద అంటే మనం పొలం అంటే మామూలుగా ఏం చేస్తామంటే ట్రాక్టర్తో ఒక ఇట్లా పీకలు ఉన్నాయి కదా, ఆ పీకల్ లాగా చేసేసి ఆ పీకలని ఇట్లా అంటే లెవెల్గా అనుకోవడం. అంటే ఉల్లిగడ్డకు ఒకటి ఏంటంటే వాటర్ నిల్వ ఉండకూడదు, అంటే ఇట్లా ఇట్లా ఏమైనా గుంతలాగా ఉండి నిండిపోయింది అనుకో, ఇంకా ఆడ చేను డెవలప్మెంట్ ఉండదు. వాటర్ వచ్చి రావడం వెళ్ళిపోవడం ఫ్లోనే ఉండాలి, ఇట్లా వెళ్ళిపోవాలి మళ్ళీ పెడుతూ ఉండాలి. అట్లా ఒకటేసారి అట్లా గుంతలాగా ఉంటే వాటర్ వేస్తాం, అందుకోసం మనం నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు నాటేసుకుంటూ వస్తుంటారు. అంటే వాటర్ పెడితే ఫ్లో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగొద్దు ఆగొద్దు అది ఎక్కువ ఫ్లో కూడా ఉండదు. మామూలుగా అంటే ఇట్లా గుంతలాగా ఉండకుండా చాలిపోదు, గుంతలాగా ఉండదు. ఇప్పుడు నారు వేసినాక నారు బీకి నాటే నారు పోసి ఎన్ని రోజులు వస్తుందన్న ఈ పంట మన చేతికి? మనకు 5 మంత్స్ అనుకోరాదు, 5 నెలలు వస్తాయి. 5 నెలలు ఈ 5 నెలల స్టార్టింగ్ నుంచి దానికి ప్రాసెస్ ఏంటి అన్న? ఏ టైంలో మంది వేస్తారు? ఏ టైం అంటే కదా నారు అంటే ఇప్పుడు నారు మేము విత్తనాలు తీసుకొచ్చి చల్లుతాము, చల్లిన తర్వాత ఒక 5-10 డేస్లో అంటే 6 డేస్లో మొలుస్తుంది. అంటే పూర్తిగా మొలవడానికి 10 డేస్ అట్లా పడుతుంది. 10 డేస్ తర్వాత మనం ఒకసారి లైట్గా అంటే రావడం స్టార్టింగ్ లేదంటే సన్న మొలక ఉంటుంది కదా, ఈ పురుగు అంటే ఇది లద్దె పురుగు ఏదైనా పురుగు ఆశిస్తుంది కాబట్టి ఏదైనా పురుగు మందు స్ప్రే స్టార్టింగ్లో స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనము ఈ మన అది అంటే ఇవి వైరస్ రాకుండా అంటే ఇప్పుడు మామూలుగా ఫంగస్ రాకుండా మామూలుగా ఏదైనా ఇప్పుడు 45 పౌడర్ అలాంటివి స్ప్రే చేస్తాం. తర్వాత 1 మంత్ 15 డేస్ 2 మంత్స్లో నారు వస్తుంది, నారు ఎదగగానే నాటు పొలం తయారు చేసేసి నాటేస్తాం. నారు వచ్చినాక పొలం దుని మళ్ళీ మళ్ళీ వేరే పొలంలో వేస్తారు. అంటే నారు వచ్చేటప్పుడు కట్టెలుగా ఒక కాలువ లెక్క కాలువ కాదు ఇప్పుడు మన పీకల్లాగా చేస్తాం. వీటికి ఏమేమి రోగాలు వస్తాయన్న ఉల్లిగడ్డకి మామూలుగా? ఉల్లిగడ్డకి మామూలుగా అంటే ఇప్పుడు ఈ మచ్చ తెగులు వస్తుంది, అంటే ఇప్పుడు నల్లి సోకితే వస్తుంది. నేను ఇంకొకటి వాటర్ ఎక్కువ అయినప్పుడు ఉడికినట్టు వచ్చేసి దానికి కుళ్ళుడు రోగం వస్తుంది, అంటే ఎక్కువ వాటర్ అయిపోయినప్పుడు కుళ్ళిపోయినట్టు వస్తుంది, అంటే కుళ్ళిపోతుంది ఉల్లిగడ్డ. వాటర్ ఎక్కువ కాకుండా ఉంటే మామూలుగా వాతావరణం అనుకూలిస్తే దాదాపు పెద్ద ఏం రోగాలు రావు, వాతావరణం అనుకూలించినప్పుడే వస్తుంది. మామూలుగా మనం వర్షం వస్తే సెట్ అవుతుంది? వర్షము కొద్దిగా రావద్దు, మంచు వర్షం పడకుండా ఉండి కొద్దిగా పొడి వాతావరణం ఉంటుంటేనే మంచి వస్తుంది. అంటే దీని అనుకూలం అంటే పొడి వాతావరణం ఉండాలి, పొడి అంటే జనవరి నుంచి అదే చలి పొడి అదే వాతావరణం ఉండాలి. మబ్బులు కొద్దిగా వర్షం అలాంటిది ఉంటే కొద్దిగా ఈ ఏమైనా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొత్తానికి 5 మంత్స్ పడుతుంది. 5 మంత్స్ తర్వాత ఆఖరికి ఎట్లా తెలుసు మన ఉల్లిగడ్డ? దాదాపు మనకు 5 మంత్స్ అంటే ఒక 15 డేస్ ముందే మనకు దాదాపు నీళ్ళు పెట్టినా కూడా గడ్డ ఆల్రెడీ మనకు తెలుస్తుంటుంది, ఇక వాడిపోవడం స్టార్ట్ అవుతుంటుంది అన్నమాట. చేను వాడిపోవడం మనం ఒక 1 వీక్ ముందు వాటర్ వదిలిపో బంద్ చేసి ఒక 10 డేస్ ముందు బంద్ చేసేసుకున్నాం అంటే మళ్ళీ పీకేటప్పుడు వాటర్ పెట్టేసి పీకేసుకుంటే పీకేటప్పుడు మేము మామూలుగా ఈ ఒక రోజు అట్లా ఉంచేసి తర్వాత ముందల సైడు వెనుక సైడు వేర్లు మొదలు అవి పోసేసి ఇక్కడ మళ్ళీ కుప్ప అంటే ఇది ఎండకి పోసినా ఉండదు, మళ్ళీ నీడకి ఇట్లా కుప్ప పోసినా కూడా ఉండదు. నీడకి మామూలుగా ఒక ఈ ఇంత రేంజ్ ఒక 2 ఫీట్ల రేంజ్లో ఆరబోస్తే మాత్రమే ఉంటుంది. అంటే ఉల్లిగడ్డ తీసినాక అట్లా ఆరబోసినాక ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మనం బస్సాలు
జాలి బస్సాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఎత్తి ట్రాన్స్పోర్ట్. ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండదు అన్నది మంచి? ఇంకా అది మంచి అంటే డిపెండ్, మనం ఉంచుకునే దాన్ని బట్టి మంచిగా గడ్డ. ఇప్పుడు మనం పండించేటప్పుడు ఏ డిసీజ్ లేకుండా మంచిగా ఉండి, మనం అంటే మేము మామూలుగా మేము ఇంట్లో ఉంచుకుంటే ఈ మొన్న ఒక 1 మంత్ వరకు కూడా మాది ఉన్నది ఇంకా, అంటే మా ఇంట్లోకి మేము యూజ్ చేసి మామూలు అయితే అప్పుడే అమ్మేస్తాం, కానీ మామూలుగా అట్లా ఉంచుకుంటే అన్ని మినిమం అయితే మనం 2 నెలల వరకు మంచిగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఉల్లిగడ్డ ఎకరానికి ఎంత వస్తుంది అన్న ఖర్చు అందా మనం పెట్టిన కాంచి? ఎండింగ్ ఎండింగ్ అండి ఇయర్ బట్టి ఉంటుంది. పోయినసారి నాకు 30,000 వచ్చింది ఎకరం వేస్తే. ఎకరానికి 30,000 వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది, అంటే 30,000 ఓన్లీ కౌలు గౌలు చూసుకుంటే ఒక 40-45 వరకు వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం 70 వరకు వస్తుంది. 70 అంటే ఇప్పుడు ఎరువులు ఖర్చులు పెరిగాయి, ఎరువులు పెరిగినాయి, కూలీ రేట్లు లేబర్ రేట్ పెరిగింది, ఇంకొద్ది కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా వాతావరణం అనుకూలించే కొద్దిగా డిసీజెస్ వస్తున్నాయి, కొద్దిగా మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. మళ్ళీ కలుపు తీయడానికి కూడా కొద్ది కలుపు మేము కొద్ది కలుపు ఎక్కువ పడుతుంది ఈసారి. వర్షాలు అప్పుడు వానకాలం బాగా పడ్డాయి కదా, దానివల్ల చేలల్లో గడ్డి పడి ఇప్పుడు ఆ గడ్డి మళ్ళీ వచ్చేసి దానికి ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేము కోడెరువు పోయించినాం, అదొక ఎకరాకు ఒక 6-7 వేలు ఖర్చు. మళ్ళీ ఎక్స్ట్రా పోయిన సంవత్సరం ఏం లేదు, ఈ సంవత్సరం ఎక్స్ట్రా పోయించినా. మెయిన్ ఏ టైంలో లాభాలు వస్తాయన్న మార్కెట్? ఒక ఉల్లిగడ్డ మార్కెట్ అంటే అది ఇంకా అది ఏం చెప్పలేము. అది మేము మేమంటే మేము 15 ఇయర్స్ బ్యాక్ 10 రూపీస్ అమ్మినా నేను. నేను లాస్ట్ ఇయర్ 10 రూపీస్ అమ్మినా, అంటే 15 ఇయర్స్కి దీనికి చాలా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి చాలా తేడా. కానీ ఏం చేయలేము, 3 రూపీస్కి అమ్మినాం, 2 రూపీస్కి అమ్మినాం, 15 రూపీస్ కూడా అమ్మినాం. అయితే ఇది ఏ టైం లాభం అని వస్తామని? వర్షాకాలం అయితే బెటరు, కానీ రేట్ ఉంటుంది. కానీ మరి అప్పుడు మనకు పంట ఈ సంవత్సరం వేరే మనం వేయలేదు, కానీ వేరే వాళ్ళు చాలా మంది వేసారు, కానీ పెద్దగా దిగుబడి అయితే ఏం రాలేదు. ఇప్పుడు లాభమా నష్టమా అంటే ఇప్పుడు మాకు పోయిన సంవత్సరం నేను ఒక ఎకరం వేసిన 100 కూళ్ళు అవే వేస్తాం మేము ఉల్లిగడ్డలే ఇక్కడ, అంటే ఇక వాళ్ళకి కూళ్ళు అవే వేస్తే అవి పోను, నాకు 150 క్వింటాల్ వచ్చింది. 10 రూపాయలకు అమ్మినా 100,000 వచ్చినాయి. ఒక 30-35 వేలు కవులతో 40 వేలు తీసేసుకున్నా 100,000 రూపాయలు మిగిలినాయి. అయితే కొత్త ఇప్పుడు ఉల్లిగడ్డ వేయాలంటే వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా అంటే ఇక అది ఇప్పుడు మనం ఏంటంటే మార్కెటింగ్ డిమాండ్ బట్టి మనం ఉండాలి. ఇప్పుడు అందరూ వేసిన పంట ఏది వేసినా కూడా మార్కెట్లో డిమాండ్ అయితే ఉండదు. మనం ఏంటంటే అది కొద్దిగా ఇప్పుడు అన్ని పంటలతో పాటు ఇది కూడా ఒక ఎకరం 2 ఎకరాలు మాత్రం పెట్టుకోవచ్చు. 2 ఎకరాలు 3 మరీ ఎక్కువ 10 ఎకరాలు అట్లా ఎక్కువ పెడితే ఇది ఏంటంటే లేబర్తో పని. ఇది నాటేసినప్పుడు మాకు నేను 3 ఎకరాలు నాటేస్తే 120 మంది పెట్టిరు. ఈ పీకల్ చేయడానికి ఒక 30-50 మంది పట్టి నాకు ఒక 70,000 రూపాయలు 3 ఎకరాలకే 70,000 నాటేసినకే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో లేబర్ చార్జెస్ అవన్నీ ఇప్పుడు ఇంకో టైంకి ఇప్పుడు దొరికింది కాబట్టి అది ఇంకా ఎక్కువ డిమాండ్ అయితే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంత కాస్ట్ పెట్టి మనం పెట్టేసిన తర్వాత ఒకవేళ రేట్ కూడా లేకుంటే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెట్టేవాళ్ళు మెయిన్ లాభం నష్టం అనుకునే చేయాలా? అంటే అట్లనే ఏం లేదు, మినిమం ఒక 10 రూపీస్ ఉంటే మాత్రం సరే, అంతపాటు పెట్టినా మనకు మామూలుగా 50% పైన 50% అన్న మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటి ఛాన్సెస్ కూడా లేకుండా అంటే 10 రూపీస్ అయినా కూడా ఏంటంటే ఇప్పుడు మనం పంట మనకు చేతికి వచ్చింది ఒక 10-15 రోజులలో పోయిందంటే ఏం కాదు. కానీ ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ అది దాన్ని ఎక్కువ మొత్తంలో మనం స్టోరేజ్ చేయాలంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు పత్తి అలాంటిది అయితే రూమ్లో పోసుకోవడానికి ఉంటుంది, కానీ ఇది రూమ్లో పోసుకోవడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు ఆరు బయట నువ్వు ఈ నీడకి అంత ఎక్కువ క్వాంటిటీని మెయింటైన్ చేయాలంటే చేయలేము మనం. ఒక 50 క్వింటాలు అట్లా అంటే ఏదైనా పోయచ్చు, కానీ మనం ఎక్కువ 200-400-500 అంటే కష్టమవుతుంది. ఇంకా మనకేం గోదామ్స్ కూడా ఇక్కడ ఏం లేవు కదా. వీటికి అబ్జర్వేషన్ ఏమేం చేయాలంటే అంటే వాటర్ చూసుకోవడం, వాటర్ చూసుకోవాలి, ఇంకోటి నల్లి దోమ అలాంటివి రాకుండా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం ఒకసారి తిరుగుతుంది నారప్పుడు కొద్దిగా చిన్నప్పుడు కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏముండదు, కొద్దిగా ఏదైనా చూసుకో అప్పుడప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి చిన్నప్పుడు కొట్టేస్తే సరిపోతుంది. వాటర్ మాత్రం కొద్దిగా కరెక్ట్ అంటే ఇది నల్ల భూములు అలాంటివి ఉన్న వర్షం పడ్డప్పుడు కొద్దిగా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పెట్టకుండా ఉండడం బెటర్. మళ్ళీ కొద్దిగా ఎక్కువ ఎండ కొడుతున్నప్పుడు తొందర తడిలియడం అంటే ఇది ఏంటంటే వేరు పైన ఉంటుంది కాబట్టి తొందరగా వేయాల్సి వస్తుంది. మరి లేట్ చేసినా ఇబ్బంది, మరి ఎక్కువ పెట్టినా కూడా ఇబ్బంది. చూసుకుంటూ మనం అంటే ఒకసారి చూస్తే మనకు అనుభవం వస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మనమే మార్కెట్కే చేస్తారా ఎవరైనా వచ్చి తీసుకోవాలి? లేదు, మాకు ఇక్కడ చిట్యాల నుండి అంతకుముందుకు అయితే మేము మామూలుగా వేసినప్పుడు ఇక ఊర్లో అక్కడ అట్లా అటు చిల్లర చిల్లర అంటే ఇక్కడ కిరాణా షాప్లో వాళ్ళకి ఇలా అట్లా ఉండేది. ఇప్పుడేమో చిట్యాల నుండి వాళ్ళే మా వాళ్ళు
అంటే హోల్సేల్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. మనకి వాళ్ళే మనం బస్సాలు తీసుకొచ్చి మేము నింపేస్తే వాళ్ళు వచ్చేసి మనం లోడ్ చేసి పంపిస్తే వాళ్ళే మనకి క్వింటాకి రేట్ మాట్లాడుకొని డబ్బులు. ఇప్పుడు ఉల్లిగడ్డకు సంబంధించి ఏమైనా కొత్త మిషనర్స్ వచ్చినా మంచిగా మనకి లేబర్స్ లేకుండా? మన దగ్గర అయితే ఏం లేదు, వేరే దగ్గర రావడం ఉన్నదంటారు కానీ మనకి ఇండియాలో అయితే అంతనైతే తెలియదు, నాకు తెలిసి అయితే లేదు. మిషనరీస్ అయితే లేవు. ఏముంటే ఒక ట్రాక్టర్ దున్నాలి, తర్వాత లేబర్స్. ట్రాక్టర్ తోటి, ట్రాక్టర్ మేము మోస్ట్లీ కాకపోతే ఏంటంటే ట్రాక్టర్ తోటే అంతముందుకు ఎట్లుండే అంటే మనుషులతో బాగా చేసేది. ఇప్పుడు ట్రాక్టర్ తోటే భోజనాలు చేయడము, ట్రాక్టర్ తోటే రోటోవేటర్ కొట్టేసి లోపడేయడం ఓన్లీ కొద్ది ఇప్పుడు అంటే పైనంగా చేసే పని తగ్గిపోయింది ఇక ట్రాక్టర్ వల్ల. కాకపోతే నాటు మాత్రం ఇక లేబర్తో తప్పదు. సేమ్ వచ్చే ఎట్లేసారు అట్లా నాటు. ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అనుకుంటారా సాయం ఎట్లా రైతులకు? సాయం అంటే ఇప్పుడు ఇక అది గవర్నమెంట్ అంటే అది మనకి ఈ పర్టికులర్గా చేస్తుంది అని అయితే కాదు, కానీ కాకపోతే అవేర్నెస్ అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఇప్పుడు తెలియక ఏం చేస్తారంటే అంటే వేస్ట్ అంటే ఇప్పుడు విత్తనాలు కూడా మంచి దొరకకుండా ఏవి పడితే దొరికినాయి దొరకకుండా గవర్నమెంటే కొద్దిగా సబ్సిడీలో ఇచ్చి మంచి అంటే ఒక ఏదైనా కంపెనీ విత్తనాలు సబ్సిడీలలో ఇచ్చి కొద్దిగా ఈ మందులు అలాంటి ఏమైనా సబ్సిడీ ఇస్తే బెటర్ ఉంటుంది. డ్రిప్ అలాంటిది ఉంటే డ్రిప్తో కూడా బాగుంటుంది అంటారు, కానీ ఇప్పుడు డ్రిప్ సిస్టమే లేకుండా అంటే ఇప్పుడు సబ్సిడీ లేకుండా లేదు కదా. ఇప్పుడు ఉల్లిగడ్డని మల్చింగ్ కవర్తో చేయలేం కదా? మల్చింగ్ కవర్తో అంటే ఏమో బ్రదర్ ఇంతవరకు అయితే మనం ట్రై చేయలేదు. అది మల్చింగ్ కవర్ కానీ డ్రిప్తో చేస్తున్నారు, డ్రిప్తో బాగుంటుంది అని అంటారు. అయితే ఇంక మనకు ఇప్పుడు డ్రిప్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే డ్రిప్ ఉంటే ఏంటంటే ఎక్కువ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఎకరాలలో ఏ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు వాటర్ పెట్టాలంటే ఇప్పుడు మరీ ఒక 2-3 ఎకరాలకే మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి మనం ఎక్కువ మనం బోర్ వాటర్ కదా, ఇప్పుడు ఏదైనా కాలువలు అవి అయితేనేమో ఈజీ ఉంటుంది, మన బోర్ కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే మేము ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ లేదంటే ఎక్కువ వేయలేకపోతున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డకి ఏ నేల అయితే మంచిగా ఉంటుంది? కొద్దిగా నల్ల భూమి దుబ్బ రెండు కలిసిన అంటే కొద్దిగా కండకాల భూమిలో అయితే బెటర్ ఉంటుంది. మరీ నల్ల కాకుండా మరీ దుబ్బ కాకుండా, దుబ్బ అయినా కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాటర్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. వాటర్ ఎక్కువ ఇప్పుడు నల్లటి భూమి ఉండాలి, బలం ఉన్న భూమి ఏదైనా బాగానే వస్తుంది. ఇప్పుడు నల్లటి భూమిలో వర్షాలు వస్తే అప్పుడు వర్షాలు అంటే అందుకోసం ఇప్పుడు మోస్ట్లీ మనకు అంటే మన తెలంగాణ ఇప్పుడు మా ఏరియాలో అయితే మనకు డిసెంబర్ నుండి మనకి ఇప్పటి వరకు పెద్ద వర్షాలు అయితే రావు. ఏదైనా ఒకరోజు వచ్చినా ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి పోయడమే కానీ మనకు ఎక్కువ పడే అయితే ఛాన్సెస్ ఉండదు. అందుకోసం మేము ఎక్కువ ఈ డిసెంబర్ నుండి మార్చి వరకు వస్తాం. మార్చి వరకు ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.